మనం వినియోగించుకోవాలి. సమత్వ భావాన్ని కలిగి ఉంది. కర్తవ్య కర్మలు ఆచరించాలి. ఏది కర్తవ్యం? నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు, నేను యథార్థాన్ని, ఉన్నది నేను, నేను తప్పనండి. పరమాత్మందే భావం తప్పి సంసార తప్పి ఏముందరా? సంసారం సంసారం అంటే సంసార గొప్పమో ఉంటారు. సంసారం ఏంటి? ఏనే లేనా చెప్పండి. నేను అన్నం పెట్టలేదా? పిల్లలు పెంచలేదా? పిల్లలు చదివించలేదా? మనల్ని పెంచలేదు? ఏది మానేను? ఆలోచించుకోండి. సంసారం అనేది కోపమే కాదు, జనన మరణ ప్రవాహంలో పడే సంసారం. మళ్ళా సంసారం నాకు వద్దు అన్నాం కదా, మళ్ళీ బయటకు వెళ్ళాలి, మళ్ళీ చదువుకోవాలి, ఎందుకు వద్దన్నా? అసలు ఈ కోపంలో మళ్ళీ రాము అంటే ఎందువల్ల? నేను బ్రహ్మాన్ని, బ్రహ్మం తప్ప రెండో భావం లేదు కాబట్టి మనకి అంత యోగ్యతే. ఫస్ట్ మనకి యోగ్యత అయ్యే ఉన్నాం, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్ప రెండో లేదు. పరమాత్మను మనస్సును చక్కగా విశుద్ధ మనస్సుడే శరణాగతితో ఉంటున్నాం కాబట్టి ఏ భావంలో లేదు. అన్నీ జరుగుతున్నాయి, జరిగింది జరుగుతున్నా జరుగుతున్నాయి, కానీ దాని ఎందుకు మనం అసలు మనసు అంత కూడా పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? మనకి ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా, ఈ ఉన్నది ఉందే ఇది ఉన్నట్లుగా, ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నట్లుగా ఉన్నట్టువే, లేనిది లేనట్లుగా. ఈ ప్రకృతి అంతా కూడా సహజంగా అలా జరుగుతాను, భగవంతుడే కాట. నీలో నీలో నువ్వు ఉన్నప్పుడు ఈ ఆచరణ నేను చేయదు కదా, సంసారంలో లేనా నేను? ఈ ఆటకాలు నాకు సంబంధం ఉందా? నాతో నేను ఉంటున్నాను, తనతో తానుగా ఉంటున్నాను. ఉన్నది లేనే, ఉన్నది లేనే, ఉన్నది లేని, ఇదే వేదం. అందంతా అద్వైతస్తు చక్కటి మనకు మామూలుగా కాదు. ఎంత ఎంత జీవోత్సవం, మన జన్మ ఎంత ఉత్కృష్టత, మన జీవన విధానం ఎంత హ్యాపీగా ఉన్నాం. ఎందువల్ల? సుఖ దుఃఖం లేదు, లాభ నష్టం లేదు, దేహాభ్యం లేదు, శుభ అశుభ లేదు. పరమాత్మ ఏందే మనసు నిప్పుతున్నాం కాబట్టి మనకి ఏ అన్నా లేదు. సంసారంలో ఉండలేనంటే మనం తామరాకు మీద నీటి పట్టుకోలే ఉన్నాం అంటుకుంటున్నామా? అంటుకోవట్లేదు. అన్ని పనులు చేస్తున్నాం, అన్నిటిలోనే ఉన్నాం, కానీ తామరాకు మీద నీటి పట్టుకోలేదు అంటుకోకుండా బ్రహ్మ జ్ఞానిగా మిగులుతున్నాం. ఉన్నది లేనే, ఉన్నది లేనే, ఉన్నది నాలో నీలో అందరిలో అంతగా వ్యాపించుకున్నాం. అనంతత్వంగా హాయిగా కర్తవ్య కర్మల్ని ఆచరించున్నామా లేదా? ఈ సమత్వ భావమే యోగం. యోగం అంటే ఏంటి? ఏదో అనుకోకండి, యోగం యోగంగా ఉన్నారా, యోగంగా ఉన్నారా అంటే ఉండలేదు అనుకోకండి. అందరూ యోగులు యోగంగానే నిష్కామ కర్మ యోగంగానే చెప్తున్నాం. మనం అందరం దృఢంగా పరమాత్మని ఆసక్తితో నేను తప్ప రెండవది లేదని, ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్నా జ్ఞానంతో ఏమి లేదనుకో, ఏమి లేదు ఉంటున్నాం. ఉన్నదంతా బ్రహ్మమే, చుండ చుట్టూరు ఇదంతా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండోది ఉందా? అటు సుత్తే బ్రహ్మ, ఇటు సుత్తే బ్రహ్మ, ఇటు సుత్తే బ్రహ్మ, చూస్తే బ్రహ్మ, ఎక్కడ చూస్తే బ్రహ్మ, ఎక్కడ చూస్తే బ్రహ్మ, బ్రహ్మ నేను చూస్తున్నా. మరి ఏ లోకమైనా బ్రహ్మే ఉంటుంది. ఈ భూలోకంలోనే ఆ లోకాలు కూడా ఉంటాయి. ఈ అనంతంతో ఎప్పుడైనా దాంట్లో తరించుకుంటారు. మనప్పుడు ఈ భూలోకంలో ఉన్నాం, తరించి మాకు మనకు బాగా చైతన్యంగా అందింది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అంటున్నాం.
నేను తప్పనో లేదన్నాను. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మనకన్నా అదృష్టవంతులు ఎవరున్నారమ్మా చెప్పండి. ప్రతి సత్సంగి ఆలోచించు, మనం అదృష్టవంతులు. ఎందువల్ల దురదృష్టాన్ని దాని ఉంటుంది అంటే మళ్ళా జన్మకు రాము అన్న భావంతో ఉంటున్నాం. అందువల్ల దురదృష్టం అనేది లేదు మనకు. మనదంతా అదృష్టమే అదృష్టమే అదృష్టం. అది కోరిక లేకుండా నిష్కామంగా యోగంగా చేస్తున్నాం. కోరిక లేకుండా నిష్కామంగా యోగంగా చేస్తున్నాం. ఏ కోరిక లేకుండా ఏ కోరిక ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే అన్న భావంతో యోగంగా ఉన్నాం కాబట్టి ఆలోచించుకుంటూ మరణంతో ఈ పుట్టుక మరణం మధ్యన ఉన్న ఆటమే మన యోగంగా చెప్పమే. అదే కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఉన్నదంతా నేనే అన్నాడు, నేను తప్ప రెండోది లేదన్నాడు. ఆలోచించు సగుణంగా అయితే కృష్ణ పరమాత్మ అన్న రూపం ప్రతిపూజారు, నిర్గుణంగా అంతరాన్ని ఉండిన పరమాత్మని సత్యత్ ఆనంద స్వరూపం చెప్పాడు ఆయన. బ్రహ్మము తప్ప రెండోది లేదని చెప్పాడు. ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ. సాకారంగా తలకు భక్తి, భక్తుని కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఈ యోగా వల్ల మనకి ఏమైంది? ఉన్నదంతా నేనే జ్ఞానం వల్ల, జ్ఞానయోగం వల్ల జన్మరావం అన్నది చెప్పు. తప్పదు 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 మరల మేము పుట్టం 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 అని చెప్పు. నేనే అంత నేనే అంత నేను నాలో నీలో అందరిలో ఉన్న ఆ అనంతుడితోటి మనం చక్కగా ఎంత హ్యాపీగా బతికేస్తున్నాం. రెండో ఉందా సమయంలో యోగముగా కర్మ చేయవారు పుణ్యపాపం లేక విశుద్ధంతో అలాపేటతో కర్మ చేయటం అత్యంత దీనమైనది. అలాపేటతో కర్మ చేస్తే దీనం అంతకన్నా నికృష్టం లేదు. అలా జరగచ్చు నికృష్టం లేదని చెప్పారు. ఉన్నదంతా నేనే అనుకుంటే మళ్ళా జన్మ లేదు. కర్మ లేదు కాబట్టి జన్మ లేదు, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. మరి పలాపేక్షతో చేయట్లేదు మనం. అన్ని బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం, బ్రహ్మం తప్ప రెండవది లేదు. యోగంతో కర్మ చేసేవారు బంధము దుఃఖము నేను ఉత్తమ స్థితిని పొందుతారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ఈ రోజున ఎలా ఉంది తెలుస్తారు యోగమే ఆహార భావం పుట్టిన రోజు 24 గంటలు మనం బ్రహ్మోపాసన బ్రహ్మోపాసనతో ఉన్నాం కాబట్టి మనకి కాలంలో ఏది వచ్చినా ఏ భావన మనకి లేదు, ఆశ్చర్యం లేదు, ఎంత విద్యూరం లేదు, ఇలా జరిగిందా లేదు జరగలేదండి. మనలో ఉన్న తత్వంతో మనం ఎలా ఎలా ఉన్నాము మనకి ఇంకా కాలంతో పనే ఉంది, లోకంతో పనే ఉంది, దేహాలతో పనే ఉంది. నాతో నేనే నేనే అంత నేనే అంత నేనే అంత నాతో నా పనే అంత నేనే అంత నేనే భావన మనలో ఉంది కాబట్టి జన్మ అంతకు ప్రవాహానికి రావు కాబట్టి నేను మనకు మనసే ఉంది. అలా హాయిగా యోగంగా అలా ఉండిపోతున్నాం. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండవది. మరి ఏ పైన మానేనా పిల్లలు చదివించలేదా? చదివిస్తుంటే ఏం చేస్తుందని ధ్యానంలో కూర్చుంది. మళ్ళీ అప్పు చెప్పుకునేటప్పుడు అప్పు అలా ఏది నాన్నకంటే అమ్మలో అందరినీ చూసుకోవాలి. బతుకున్నంత కాదు ఏది మానకూడదు. మన విధి విధానంలో ఏది ఉందో అదే ప్రాప్తం అవుతుంది. మనదంతా నేనే అన్న భావంతో ఉన్నాం, కోరిక లేకుండా నిష్కామంగా యోగంగా ఉన్నాం, సమర్థ బుద్ధితో యోగంగా కర్మ చేస్తున్నాం.
మనకేమో పుణ్యం లేదు పాపం, విశుద్ధంతో విశుద్ధ మనస్సులో పలాపెట్టుతో కర్మం చేయటం లేదు కదా. పలాపెట్టుతో చేసే వాళ్ళకి ఏమవుతుంది, అత్యంత దీనమైన జన్మలు వచ్చాయి. పలాపెట్టుతాం అంటే జన్మలు కావాలంటే పలం ఆశిస్తారు, పాపం తెలియక మా మమ్మల్ని బ్రహ్మాత్మ తెలియక బ్రహ్మాత్మ జీవితం తెలియకమ్మ వారికి తెలిస్తే వారు మనలాగే యోగులుగానే ఉంది. యోగంతో కర్మం చేసేవారు బంధము దుఃఖము లేని ఉత్తమ స్థితిని పొందుతారు. యోగంతో కర్మం చేసేవారు బంధము దుఃఖము లేని ఉత్తమ స్థితిని పొందుతారు. మనం యోగంతో ఉంటున్నాం కాబట్టి మనకి కర్మ లేదు, జన్మ లేదు, బంధం లేని బంధం దుఃఖం లేని ఉత్తమ స్థితి పొందుతారు. మరలా మనం జన్మిస్తాం. అర్జున సమస్త బుద్ధితో ఉన్నవాడు పుణ్య పాపము రెండింటినీ ఈ లోకమునందే తెలుసు. ఆలోచించు సమస్త బుద్ధితో ఉన్నవాడు ఏంటి, పుణ్య పాపాలు రెండింటినీ కూడా ఈ లోకమునందే త్యజించును. ఆలోచించు ఈ లోకమునందే త్యజించును సమస్త బుద్ధితో ఉన్నవాడు పుణ్య పాపం రెండింటినీ ఈలో అనగా కర్మ ఫలాలు అని అంటారు. పరమాత్మగా ఉండే జ్ఞాని మరి జ్ఞానులు పాపం ఉందా, సరే ఏ భావనైనా ఉందా, ఇది కర్మ ఫలం అని ఏదైనా ఉందా, ఆశించి ఏదైనా పని చేస్తారా, ఏది జరగాలో జరుగుతుంది, మనం పనులన్నీ చేస్తున్నాం, మనకు ఒంటి మీద ఏముందో అదే జరుగుతుందని వద్దు. మనం సమస్త బుద్ధిలో ఉపయోగం చేస్తున్నాం కాబట్టి మనం నిష్కామ కర్మ యోగం చేస్తున్నాం కాబట్టి కర్మ లేదు మనకి, కర్మ బంధాలు ఉంది, ఏ భావన లేదు, ఏ బంధం లేదు, కర్మ బంధాల నుండి విముక్తులు అయ్యాం. ఎందువల్ల మనకు తెలియబడ్డ కర్మ లేదు కౌశలం, కర్మబంధం నుండి విముక్తులు అవుతకు ఏమని నిష్కామ కర్మయోగంగా చేస్తూ ఉంటే పరమాత్మ ఎందే మనసు నిండి ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేను తప్పలేదో భావం లేదు అన్న భావంతో బతికేద్దాం. అది నేను మనం ఇదేమి నేను కాదు నే బ్రహ్మాన్ని అన్న భావంతో ఉన్నాను కాబట్టి సమర్థ బుద్ధితో ఉన్నానా లేదా, పాపం లేదు పుణ్యం లేదు. ఉండే ఉండే ఉంచుకోండి, పోయి ఉంచుకోండి అమ్మా, ఏ పెట్టుకో ఈ లోకమునందే తెలుసు, ఇది పుణ్యం ఇది పాపం ఏమంతా బ్రహ్మే. మనస్సుతో ఉన్నవాడికి ఇది పుణ్యం ఇది పాపం, ఇది బంధం ఇది మోక్షం అంట. మనస్సు లేని స్థితిలో ఉన్నవాడికి రెండు ఒకటే కర్మఫలాలు ఆశించు కదా అంటావు కదా, ధ్వజించేస్తాడు కదా జ్ఞాని. సమర్థ యోగంని అనుసరించున్నాడు, కర్మలేందు కోసం విముక్తులకు ఇదే మార్గము, చక్కటి మార్గాన్ని మనం అనుసరించున్నాం. ఉన్నది నేనే ఉన్నది నేనే అంటున్నాం, నేను తప్ప రెండో భావం లేదంటున్నాం. పరమాత్మందే మనసు నింపి, పరమాత్మందే చేసేది చూసేది మాట్లాడేది వినేది అన్నీ కూడా బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండో దేవుతున్నాయి, కర్మబంధాన్ని విముక్తులు అవుతున్నాము, ఇదే మార్గం చెప్పుకుంటున్నాం. ఓ అర్జున సమర్థ బుద్ధితో ఉన్న జ్ఞానులు కర్మ ఫలాన్ని త్యజించి జన్మమరణ చక్రం నుండి విముక్తులు అయ్యారు. ఓ అర్జున సమర్థ బుద్ధితో మన బుద్ధి ఎలా ఉండాలి, సమర్ప సమంగా సమబుద్ధితో ఉన్న జ్ఞానులు కర్మఫలాన్ని త్యజిస్తారు. మరలా జన్మ లేకుండా చేసుకుంటున్నాడు కదా జ్ఞాని, జన్మన చక్రం నుండి విముక్తులయ్యింది. ఏమి లేదు, పుట్టాలేదు సావాలేదు, పుట్టాలేదు సావాలి, నువ్వు పుట్టావు మరణించేస్తావు, ఇది మళ్ళీ పుట్టలేదు. అంతేగాక వారు వారు నిరాకార నిర్భయమైన కర్మఫలము చక్కగా ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అన్న భావంతో ఉంటారు కాబట్టి హ్యాపీగా
ఉన్నదే ఉన్నదే అన్న భావంతో ఉంటారు. కానీ మనం అందరం కూడా యోగులే ఉన్నాం కాబట్టి యోగులే అని చెప్తాం. బ్రహ్మముగా ఉండటే బ్రహ్మముగా ఉండటే నీ సహజస్థితి. మళ్ళా ఇంకా వివరంగా మనం చెప్పుకునే మళ్ళా చెప్పుకుంటాం. మోక్షాన్ని కోరుతున్నావా అంటే నీవు అనుభవంలో ఇంకా స్థిరంగా లేనట్లే. నువ్వు మోక్షాన్ని కోరేవు అంటే స్థిరంగా లేనట్లే. నీకు ఇంకా ఆశలు కోరుకులు ఏమి తగ్గలేదు. నువ్వు బ్రహ్మంగా ఇంకా లేనట్టే. అందుకంతా బ్రహ్మం అనుకోవట్లేదు. నేనే అంతా అనుకోవట్లేదు. కానీ ఒకసారి అనుకోలేం కాబట్టి నెమ్మదిగా సాధన ద్వారా ప్రయత్నం ద్వారా సత్సంగం ద్వారా నాకు తెలియబడతాం. ఉన్నదిలేనే 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 అన్న భావం అందరూ పెన్ డ్రైవ్ లో అయ్యి ఎక్కించుకున్న అమ్మలో అహంకారం అహంకారాలు ఉన్నంతసేపు నీకు ఉన్నావు జగత్తుంది. ఇది ఏమన్నా ఉంటుందో మరి లైవ్ లో ఎలా చెప్పింటున్నాడు పరమాత్మ చక్కగా పెన్ డ్రైవ్ లోకి ఎక్కించుకుంది. అహంకారం అహంకారాలు ఉన్నంతసేపు నీకు ఉన్నావు జగత్తుంది. అహంకారం అహంకారాలు ఉన్నంతసేపు ఇది అహంకారం అంటే దేహం మమకారం ఉన్నంతసేపు దేహ భావన ఏమనకారం దేహం నేను 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 అని ఉంటుంది అదే అహం. దీని మీద భ్రాంతి ఉంటుంది అదే మన ఉన్నంతసేపు ఈ దేహ భావన ఉంటుంది ప్రపంచ భావన. జీవముక్తులైన జ్ఞాని బుద్ధిలో మోక్షం కావాలనే కోరిక అంతరించడంతో అహంకారానికి ఏ ఆధారం ఉండదు. జీవముక్తులైన జ్ఞానికి ఏముంటుంది మోక్షం కావాలనే కోరిక అంతరించుకోమన్నది. అసలు ఏదైనా కోరిక తటస్థంగా ఉన్నాం సాక్షిభూతంగా ఉన్నాం. అలాగేనమ్మా అలాగేనమ్మా ఉన్నదంతా నేనే అని తెలుసున్న వాడికి ఏముంటుందరా ఏది కోరతారు ఏది మాట్లాడతారు ఉన్నదంతా నువ్వే నీలోనే అన్ని జరుగుతాయంటే సృష్టి స్థితిలో ఏమి ఆలోచించుకుంటు జ్ఞానికి ఏముండదు. అతడు కేవలము బ్రహ్మంగా తానే అంటాడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మంగా మిగులుతాడు. అది మనం చెప్పుకోవచ్చు. బ్రహ్మానుభవం రావడం అంటే తను తానుగా బ్రహ్మంగా తానే అంటాడు. బ్రహ్మానుభవంగా ఉన్నటువంటి తను తానుగా హాయిగా నేనంత చక్కగా నిరుకల్ప సమాస్థితి ఉన్నదంతా నిరుకల్ప సమాస్థితి బ్రహ్మం. బ్రహ్మం పేరే బ్రహ్మము ఎదుర్కొంటూ నిరుకల్ప సమాస్థితి. ఎవరైతే దేహభావన వీడి దేహభావన వేయటం బ్రహ్మంగా ఉండటం ఉన్నదంతా నేనే అనుకోవటం ఆ నేనే అంతే నిరుకల్ప సమాస్థితి. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తల్లి బ్రహ్మాలు అమ్మలు హాయిగా ఉన్నామమ్మా. బ్రహ్మానుభవం రావటం అంటే తను తానుగా బ్రహ్మంగా తానే అంతగా ఉండదు. నేను బ్రహ్మం తప్ప రెండోది లేదు. కావున జ్ఞానికి ఏ విషయాలు లేవు. విషయాలు ఏమున్నాయా అన్ని బ్రహ్మే అయినప్పుడు మాయ కూడా లేదు. ఉన్నదంతా బ్రహ్మమే. మాయ అనేది ఉందా లేదా ఏకాత్మ స్వరూపం మనందరం నీలో నాలో అందరిలో అంతటా ఏది చూసినా బ్రహ్మే అన్నది తెలుసుకున్నాక అనుభవించండి. ఇంకేముంటుంది ఏముండదో రెండోది లేదు. మాయ కూడా లేదు. అందు గురించి ఏ విషయాలు మాయ అంటేనే విషయాలు. మాయాజాలం మాయాజాలములో దోచుకుంటాడా నా మనసు నా మనసు నీ అది పోయి ఇదా ఇదా గురుదేవ రూపే రహితము కలసే కర్మ
దురదృష్టి అలాగా మనకి బ్రహ్మం తప్ప రెండవ దేశం తెలుసుకున్నాం కాబట్టి ఏ విషయాలు లేవు. దేవానందం కూడిన మనస్సు ప్రపంచ విషయం వైపు. మరి మామూలుగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, పాపం దేవాలు మామూలుకి విషయాల వైపు పరిగెడుతూ ఉంటుంది వాళ్ళ మనస్సులో. మనసులో మనస్సు ఎంత దూరం ప్రయాణించిన అది తప్ప వాళ్ళకి శాంతి రోజులు గడిచిపోతున్నాయి మామూలుకి. చూడండి మరి వాళ్ళకి మనశ్శాంతి ఉందా లేదే? తాపత్రయం తాపత్రయం దేంట్లో తృప్తి లేదు. ఈ మనసుతో ఎంత దూరం ప్రయాణించినా వ్యర్థమే. శాంతి ఉండదు, సుఖం ఉండదు, సౌఖ్యం ఉండదమ్మా. ఎంతసేపు భ్రమలో ఉన్నవాడికి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశాంతమైన జీవితం ఎలా గడుపుతాడు? జ్ఞానియే గడుపుతాడు. ఎంతున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి మామూలు. అంటే ప్రతి జీవి నేను వస్తే సరే అన్ని సృష్టి యావత్తు నేనైనప్పుడు, సృష్టి స్థితి లయాలు నేనైనప్పుడు ఏది హైయెస్ట్ ఉంటుంది, ఏది ఇష్టం ఉంటుంది? ఎవరన్నా ఏమన్నా బాగుందమ్మా అంటే బాగుందమ్మా అని లోపల ఏమనుకుంటాను? అంతా బ్రహ్మే కదా, అంతా బ్రహ్మే. పైకి ఏమంటాను? ఆగినమ్మా బాగుంది, చాలా బాగుందమ్మా అంటాను. అదేంటి, ప్రతి దాంట్లో బ్రహ్మంగా చూస్తాం కాబట్టి నాకు ఇష్టం లేదు, ఏం లేదు అన్ని ఎందువన్నా బ్రహ్మమే. ప్రతి వస్తువు మనమే, ప్రతి శాతి మనం, ప్రతి పత్రం మనం. మరి ఆలోచించు, ఈ దేహం మనమే, అన్ని దేహాలు మనమే, అంతగా మనమే. మరి అయిష్టం ఇష్టం అని ఏమి ఉండదు. అలాగేనమ్మా అన్ని ఇష్టమమ్మా, అమ్మగారికి అన్ని ఇష్టం అంటారు. ఏది నేను కాదన్నానా అవునన్నాను ఏదన్నానో చెప్పండి అమ్మలో. ఆ రోజుల్లో మీరు ఫోటో అన్నారు, ఫోటోలు ఎలా తీయించుకుంటే ఏమనుకున్నారు? అమ్మగారి ఫోటోలు అంటే ఇష్టం. అదేంటి, మీరు ఏం అడిగితే మీ లోపల ఏ యొక్క మీ లోపల ఏ భావం ఉందో ఆ భావన తీర్చేయాలనుకుంటున్నా ఆలోచించు. ప్రతి భావంలోనే భాగ్యం ఉందమ్మా. మరి ఆ ఫోటోలు ఈ వాళ్ళకి ఇష్టం పరమాత్మా చక్కగా. మరి ఆ ఫోటోలు వేళ వచ్చాయో లేదండి, ఎన్ని పెట్టారో లేదా? మరి ఏంటి ఫోటో వల్ల ఏమవుతుంది? తాదాత్మ్యం చదువుతానికి ఉంటుంది, మళ్ళీ మనసు రాదు. శుద్ధ మనసుతో ఉంటాం, బ్రహ్మం తప్ప రెండవ భావం లేదు. చక్కగా నేడు ఎన్ని రాధా కృష్ణుడు ఎంతమంది ఎంత బాగా చేస్తున్నారు అదంతా ఈవేళ స్మరిస్తున్నాం. ఎవరింట్లో వాళ్ళు ఉండి చక్కగా హాయిగా ఉన్నారు బ్రహ్మంగా. ఏముంది ఎందువల్ల? బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్వంగా ఉన్న మనస్సు దాటి బ్రహ్మంగా మిగులుతున్నాం కాబట్టి మనం అందరూ యోగుల్ని. వాసనలా వ్యక్త రూపమే కోరికలు, మళ్ళీ వాసన శుద్ధ వాసన. ఏ వాసన అయితే అదే వ్యక్తం, అది కోరిక వచ్చారు. వాసన రహితుడైన జ్ఞానికి కోరికలు ఏదైనా మంచి, ఏది కాదు ఏదోను అన్నీ అడగలను, అంతా మంచి. మాకు కోరికలు లేని వ్యక్తి ఎందుకు విషయాలు ఉన్నా అతని కోసం పసుపత్కోలేదు. కోరికలు లేని వ్యక్తి ముందు, కోరికలు లేని వ్యక్తి ముందు విషయాలు ఉన్నా అతనికి పసుపరచుకోండి, అతనిని పసుపరచుకోండి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, అంతా బ్రహ్మాండం. కోరిక ఏముంది? ఉన్నది ఏదే అంటే చక్కగా ఆనందం బ్రహ్మగా అన్నీ కూడా ఆనందంగా స్వీకరించు. ప్రతిదాన్ని పరమాత్మగా స్వీకరించు. వ్యవహారంలో ఏది మనం చెప్పండి? అన్ని చేస్తూ చూస్తూ వింటూ తింటూ అన్నీ కూడా బ్రహ్మాత్మంగానే ఉన్నాం కాబట్టి మనకు మరల జన్మ లేదు. నిష్కామ కర్మయోగంగా మనము కర్తవ్యాన్ని చక్కగా చేస్తాం. కార్యకారణ సంబంధాలు ఏమైతే మనకి మరి మనతో అనుబంధం ఉందో
మనం అందరం కూడా సత్సంగం అందరం కూడా ఆత్మానుభవంతో ఆత్మానుసంధానంతో జనన మరణ దుఃఖ ప్రవాహంలోకి వెళ్లకుండా ఉండటానికి మనం అందరం మరి బ్రహ్మ స్నేహంతో ఆధ్యాత్మిక మార్గానికి మరి మనం అందరం కూడా ప్రయాణం ఆధ్యాత్మిక మార్గం అనే కోరికతో చక్కగా ప్రయాణం చేస్తున్నాం. బ్రహ్మ భావన ధ్యాన సాధన అందరికి నమస్కరించుతూ చక్కటి అవకాశాన్ని మరి కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు ఈ దేహం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపు బ్రహ్మాత్మం బ్రహ్మాత్మ ఉన్నది అనుకుంటూ పరమాత్మగా మిగిలిందాం. బ్రహ్మ బ్రహ్మాత్మ బ్రహ్మ విబ్రహ్మం బ్రహ్మాత్మ బ్రహ్మ ఇవతి గంటలు బ్రహ్మ కర్మ సమాధానం పోతకు పడుతుంది. పిల్లలు ఉన్నారు కదా, అయితే కూర్చోనా అంటే నేను పిల్లలు ఉన్నారు కదా తెలుసుకోదాం అంటే మనవాడు అన్నాడు కదా మోహం అండి ఊపి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినినా వినబో ఏహపరలోక సంబంధమైన సమస్త భోగము నుండి వైరాగ్యాన్ని పొందు చూడే అయిపోయింది. పైన ఎవరుగా వచ్చిందండి ఓ అర్జున మోహం అనేది ఊపు నుండి ఊపులో ఎలా దిగిపోతాం చెప్పండి. ఊరికి కాలు ఎట్లా పెట్టుకోని అలా 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 దిగిపోతాం. ఈ మోహం ఎటువంటిది, ఈ సంసారం అనే మహామయం ఎటువంటిది, మరి ఊబే కదా మళ్ళా పుట్టా మళ్ళా సవ మళ్ళా పుట్టా మళ్ళా సవ పని అయిపోయింది మనకి ఊపులో మనకు పని లేదు. ఊపు నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు విన్నా వినబో ఇహపర లోక సంబంధమైన సమస్త భోగము నుండి వైరాగ్యాన్ని పొంది అసలు అన్ని బ్రహ్మార్థమే చిన్నతనం నుంచి కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉండటం వల్ల మహానుభావుడి యొక్క చక్కటి భగవద్గీత ద్వారా ఈ సదవకాశాన్ని చిన్నతనం నుండి సాంఖ్యయోగమైన ప్రయాణం ధ్యానమైన సొత్తు ధ్యాసయే నా యొక్క స్థితి. కుదిరినప్పుడు ధ్యానం కుదిరినప్పుడు బస్ చేసి కూర్చోడానికి కుదిరినప్పుడు ధ్యానం కుదిరినప్పుడు కుదిరినప్పుడు ధ్యానం కుదరలేనప్పుడు ధ్యాస అందరితో ఉన్నా నా ధ్యాసలోనే ఉన్నాను మరి ఆనందించింది ఇవే టైం వచ్చింది సత్వం అని చెప్పు అలా ఏ టైంలో ఎలాగైనా ఉంటుందో విధిలో అది జరుగుతుంది అంత నీకెందుకు నాకెందుకు మనకెందుకు మనం అందరం కూడా ఊపులో పడం కాక పడం. మోహమనుడి ఊపు నుండి మోహమనుడి ఊపు నుండి పూర్తిగా బయటపడినప్పుడే పూర్తిగా మనకు అసలు ఊపు గొడవలేదు. నీవు వినినా వినబో విహపర లోక సంబంధమైన సమస్త భోగం నుండి వైరాగ్యంతో మనకి ఏ భావన లేదు ఉండగలతా బ్రహ్మ మనకు చక్కగా మన కుటుంబీకులు చూసేసుకుంటున్నారు మనకు అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నాం మనకి హాయిగా పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉన్నాం. ఇంకా మనకి భూమి లేదు ఏమీ లేదు అసలు ఆ మాటే అనక్కర్లేదు ఆలోచించు సమస్త పదార్థం లేదు సమస్త భోగం లేదు కర్తృత్వ భోగ భావాలు లేకుండా వివేక వైరాగ్యాలతో ఉంటున్నాం కాబట్టి ఆత్మానాత్మ వివేకంతో నిత్యానికి వచ్చి వివేకంతో ఉంటున్నాం కాబట్టి మనకి ఇంకేముంది ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు ఈ అవకాశాన్ని మరి
బ్రహ్మే కదా మనకి ఇచ్చింది అందరం చక్కగా ఆనందంగా ఉన్నాం. సంసారాలు ఎంత బాగుంటున్నాయో సత్తులు అందరూ ఎంత రిలాక్స్ గా ఉన్నారు, వారి ఇంట్లో వాళ్ళందరూ ఎంత సుఖపడుతున్నారు. ఎందువల్ల విదేశంతో ఉండబట్టి, జ్ఞానంగా ఉండబట్టి, ఏది అవును ఏది కాదు ఆత్మాత్మ విచక్షణతో ఉండబట్టి, బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉండబట్టి హాయిగా ఉంటుంది. ఇహ పరలోక సంబంధమైన సమస్త భోగము నుండి వైరాగ్యాన్ని పొందుతుంది. అర్జున నానా విధములైన మాటలు వినుటవలన, నానా విధములైన మాటలు వినుటవలన అయోమయంలో కుబ్రి అయిన నీవు మరి ఎందుకయ్యా అర్జున ఎందుకు నీ మనసును ఊరికే మనస్సును పరిపర విధాన్ని ఇంకా 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 చెంచల మనస చెంచలమైన మనస ఏడగరాది. మరి ఈ చెంచల మనస్సు ఏమైంది ఇంకా చెంచల అయిపోతాం యుద్ధంగా అప్పుడు నీకు అచంచలంగా ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి, కర్మయోగంగా నువ్వు చేయి, నిష్కామంగా నువ్వు చేయి. యుద్ధంలో మరణిస్తావా వీర స్వర్గాన్ని అలంకరించ అని రాజు కాబట్టి నీకు ఈ అర్హత ఉంది యుద్ధం అలంకరణ ఈ అవకాశాన్ని వదులుకో అని చెప్పాడు. ఉన్నదంతా పరమాత్మేంది లగ్నం చెయ్యి ఓ అర్జున అని తేటలంగా తెలియజేసి నానా విధములైన ఓ అర్జున నానా విధ మాటలు వినటి వలన అయోమయానికి గురైపోతుంది. బుద్ధి పరమాత్మంగా స్థిరంగా ఉన్నట్టే నువ్వు యోగానికి నువ్వు చిన్నగా ఉంది నీ మనసు నువ్వు బుద్ధితో ప్రయాణం చేయి. బుద్ధితోటే లక్షణం మిగిల జన్మలకి మనస్సుతోటే కలుపు. మరి ఆ బుద్ధితో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి నిత్య శాశ్వత యోగంతో పరమాత్మ నిలుగం నానా విధములైన మాటలు వీటి వల్ల అయోమయం బుద్ధిగా ఉంటుంది. నీ బుద్ధి పరమాత్మ నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నీవు యోగాన్ని పొందగలుగుతుంది. అనగా నేను పరమాత్మతో నిత్య శాశ్వత యోగం నీకు చక్కగా అర్జున కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పే జీవితాలు గడుపుతాను బ్రహ్మాత్మ చక్కటి అవకాశాన్ని పర్వాలేదు అంటున్నాడా అబ్బాయిగా చెప్పింది నాకు మనసు వాడే కదా ఈ దేహం చూసి పర్వాలేదు అర్జున వాచ ఇంకా ఏమంటాడు ఓ కేశవా ఓ కేశవా సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన ఓ కేశవ అర్జునుడు అంటున్నాడు ఓ బావా కృష్ణ పరమాత్మ సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏమి అతను ఎట్లు భాషించు ఎట్లు కూర్చున్నాడు ఎట్లు నడుచుకుంటున్నాడు. మాకు చిన్నప్పుడు స్థిత ప్రజ్ఞ లక్షణాలు 36 బట్టి పెట్టేశాం కాబట్టి ఈ రోజున జీవితం పొడుగునే కూడా చక్కగా భావబంధాలు లేకుండా ఉంటాయి. అయ్యి ఎలా ఉంటాయి, ఎలా వారు ఎలా ఉంటారు, ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు, జ్ఞాని యొక్క లక్షణాలు చెప్పాయి అని అంటారు. శ్రీకృష్ణ భగవాన్ అన్నాడు గో అర్జున మనస్సునందరి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఉన్నదంతా నేనే అంటే ఇంకా ఎలా కోరికలే ఉంటాయి. ఆత్మ ద్వారా ఆత్మేందు సంతోషుడైన వాణి మనలో ఆత్మ అందరిలో ఆత్మ అంతటా ఆత్మ
అదే బ్రహ్మమే. అంటే ఆత్మ అన్నాడు బ్రహ్మే అన్నమాట. బ్రహ్మము ద్వారా బ్రహ్మమే అందే సంతృష్టమాట, అనగా పరమాత్మ సంయోగం బ్రహ్మానందం పొందిన వాళ్ళే స్థితని అంటారు. అది అందులో అని చెప్పాడు శ్రీకృష్ణ. వారు మనసు నందరూ కోరికల మీద పూర్తిగా తగ్గిపోయింది. వారికి జ్ఞానికి ఇంకేం ఉండదు. ఆత్మ బ్రహ్మము ద్వారా బ్రహ్మము ఎందే సంతృష్టి అయిన హాయిగా బ్రహ్మము ద్వారా బ్రహ్మంగా సంతృష్టి అనగా ఎలా ఉంటున్నాము? పరమాత్మ యొక్క లక్షణాలు పరమాత్మ సంయోగం అన్న మరి బ్రహ్మానందాన్ని పొందుతాం. బ్రహ్మానందం అనుసరి కేవలం జ్ఞానం తత్వం నిస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం సపదీ సలాతీతం పరమాత్మే మనస్సు లగ్నం చేసి చక్కటి మానవ జన్మ యొక్క అదృష్టం తెలుసుకున్నాం స్థితప్రజ్ఞుడుగా. ఎందువల్ల పరమాత్మ సమయంలో ఉన్న ఆత్మానందం పొందినవాళ్ళు పొందుతున్నాం కాబట్టి మనం స్థితప్రజ్ఞుడు అని చక్కగా చెప్పుకోగలుగుతున్నాం. బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాం. బ్రహ్మాత్మని జీవితం కలుపుతున్నాం. అమ్మలో అందరికి నమస్కారం. కృష్ణ పరమాత్మ ఉన్నదంతా నేనే.